हेलो व्यूअर्स, ఈ రోజు మనం ఎక్స్క్లూజివ్ గా ట్రెడిషనల్ లుక్ సంక్రాంతి అండ్ క్రిస్మస్ ఆఫర్స్ ఏంటంటే మంగళగిరి పట్టు సారీస్ అలాంగ్ విత్ మనకి కలంకారీ బ్లౌజ్ ఒకటి ఎక్స్క్లూజివ్ గా మన వ్యూవర్స్ కోసం ఫ్రీ అండి. దీంతో పాటు ఈరోజు మనము కోటా కాటన్ సారీస్ అండ్ బోర్డర్ సారీస్ కూడా చూస్తాము. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్కే హోమ్ ఛానల్. మరి బటర్ఫ్లై కలెక్షన్ ఆఫర్ విన్నారు కదా. మంగళగిరి పట్టు ట్రెడిషనల్ శారీతో పాటు మనకి ఎక్స్క్లూజివ్ ఆఫర్ అండి. చక్కటి కలంకారీ 1 మీటర్ బ్లౌజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ అంట. మరి వీడియోలోకి వెళ్లే ముందు చక్కగా బటర్ఫ్లై కలెక్షన్స్ మనకి ఎప్పుడు మంచి వీడియోస్ అట్లకే మంచి కలెక్షన్ అని చాలా మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మరి వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే వీడియో ఎండింగ్లో స్క్రోల్ చేస్తాను. మరి వీడియోలో మనం వెళ్లే ముందు ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే టార్గెట్ లైక్స్ వచ్చేసి 1000, అంతకంటే ఎక్కువ వేస్తే చాలా సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ వీడియోలో నేను టచ్ విన్నర్స్ని అలాగే కామెంట్ విన్నర్స్ని కూడా అనౌన్స్ చేయబోతున్నాను. లైవ్లో ఉన్న వాళ్ళని ఇక్కడ నుంచి స్పెషల్గా అనౌన్స్ చేద్దామని అనుకుంటున్నాము. సో గివ్అవే రూల్స్ అనేవి మన ఛానల్లో కొద్దిగా మారబోతున్నాయి. లిటిల్ బిట్ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను వీడియో ఎండింగ్లో తెలియజేస్తాను. మరి బటర్ఫ్లై కలెక్షన్ శారీస్ చూసేసి మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బటర్ఫ్లై కలెక్షన్స్. ఈరోజు మనం మంగళగిరి పట్టు శారీస్ ఎక్స్క్లూజివ్గా సంక్రాంతి అండ్ క్రిస్మస్ ఆఫర్స్కి మనం ఏం చేస్తున్నామంటే మంగళగిరి పట్టు శారీస్కి మనం కలంకారీ బ్లౌజ్ ఒకటి ఫ్రీగా ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చి మనం కలంకారీ బోర్డర్ శారీస్ ఇంతకుముందు కూడా చూసాము. చాలా మంది వ్యూవర్స్ రిక్వెస్ట్ మీద ఇంకా బోర్డర్ శారీస్ తీసుకొచ్చానండి. దీని తర్వాత కలంకారీ కోటా కాటన్ శారీస్ కూడా చూపిస్తాను. ఈరోజు ఫస్ట్ అయితే మనం మంగళగిరి పట్టు శారీస్ చూద్దామా, ఎందుకంటే క్రిస్మస్ అండ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదా, ట్రెడిషనల్ అటైర్ మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ శారీ చూద్దామా. ఈరోజు మనం ఫస్ట్ శారీ వచ్చి దీని కోడ్ వచ్చి M1 అండి. ఇవంతా కూడా మనకి ఏంటంటే చక్కగా పట్టు శారీస్. ఓవరాల్గా శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుందండి. ఇదంతా కూడా మనకి పట్టు లైన్స్ లాగా టిష్యూ లాగా వస్తుంది. పైన ఒక బోర్డర్ ఉంటుంది, కింద ఒక బోర్డర్ అనమాట. పైన ఇప్పుడు సపోజ్ క్రీమ్ కలర్ వచ్చింది అనుకోండి, కొన్ని శారీస్కి ఏంటంటే పైన కింద సేమ్ ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే పైన ఒకటి కింద ఒకటి బోర్డర్ ఉంటుంది అనమాట. పైన కింద బోర్డర్ వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా కల్నేత శారీస్ అండి. చక్కగా ఎంత లైట్ వెయిట్ ఉన్నో చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా. మనకు ఓవరాల్గా శారీ మొత్తం ఇట్లా వస్తుంది, బాడీ మొత్తం ఇట్లా వస్తుంది. మనకి ఏదైతే బోర్డర్ వస్తుందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ అదే ఉంటుంది అనమాట. ఇదిగోండి మనకి ఇదంతా కూడా పళ్ళు అనమాట, సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. ఈరోజు దీంతో పాటు ఏంటంటే సంక్రాంతి స్పెషల్ ఆఫర్గా కలంకారీ బ్లౌజెస్ ఫ్రీ ఇస్తున్నామండి మన మంగళగిరి పట్టు శారీకి. ఇది మనకి కలంకారీ బోర్డర్ ఇట్లా సెట్ చేసాము. సో ఈ శారీకి ఒక్కదానికి ఏమైందంటే 2 బ్లౌజెస్ ఉంటాయండి. వైల్ కొరియర్ చేసేటప్పుడు మాకు ఏదైతే అవైలబుల్ ఉందో అది మీకు దీంతో పాటు ఇది కానీ వస్తుంది అనమాట. M1 అట్లా అడగటానికి లేదు. సో మాకు ఆ టైంకి ఏది అవైలబుల్ ఉందో M1 కోడ్ శారీస్ కి అదే ఇస్తాము. లేదు అంటే కనుక అందులో ఏదేస్తే అది వచ్చేస్తుంది అనమాట. ఓవరాల్గా మనకి ఓన్లీ M1కి, మిగతా దేనికి సెట్ చేసి పెట్టేసాము. ఓవరాల్గా మనకి శారీ ఇట్లా వస్తుందండి, మంచి మంగళగిరి పట్టు శారీ. నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ వచ్చి మనకి M2 అండి. ఒక నిమిషం, మనకి చక్క ఇంతకు ముందు రివర్స్ అనమాట, అది మనకి రివర్స్ వచ్చింది. ఓవరాల్గా శారీ మొత్తం బోర్డర్ ఐ మీన్ ఓవరాల్గా శారీ వచ్చి కల్నేత యాష్ కలర్ లాగా ఉందండి, మిల్కీ వైట్ అనమాట. బోర్డర్ వచ్చి మిల్కీ వైట్, పైన బోర్డర్ కూడా చూసారా సేమ్ మిల్కీ వైట్ ఉంది దీనికి కూడా. ఓవరాల్గా శారీ మొత్తం బాడీ మొత్తం ఇట్లా ఉంటుంది. పళ్ళు చూసారా అంత కాంట్రాస్ట్ అనమాట, సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. చక్కగా మెరుస్తుందండి శారీ, భలే టిష్యూ కదా, చాలా లైట్ వెయిట్, ఇంకా కంఫర్ట్ కూడా, ఈజీ టు క్యారీ, చక్కగా చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ లుక్ అయితే చాలా బాగుందండి. ఇది మనకి శారీ ఓవరాల్గా శారీ ఇట్లా వస్తుంది. దీంతో పాటు మన కలంకారీ బ్లౌజ్ వచ్చి ఇదండి,
ఇట్లా సెట్ చేసాం దీనికి. నెక్స్ట్ సారీ చూద్దామా. మనకి నెక్స్ట్ సారీ వచ్చి M3. ఇదైతే చాలా క్లాసీగా ఉందండి. కలర్ అయితే చాలా మంది క్రిస్మస్కి వైట్స్ ఇష్టపడుతూ ఉంటారు. మనకి ఈసారి వైట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చక్కగా క్రీమిష్ కలర్కి బ్లాక్ అండి, బ్లాక్ వీవింగ్ వచ్చేసింది, మధ్య మధ్యలో వీవింగ్ అనమాట. మనకి బోర్డర్ వచ్చి ఇట్లా వస్తుంది బోర్డర్ మొత్తము. ఓవరాల్గా బాడీ చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారా, ఇదంతా కూడా మనకి బాడీ. ఇది కిందది బోర్డరు, ఇది మొత్తం పళ్ళు. సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ వచ్చండి 1800 ప్లస్ షిప్పింగ్ పడుతుందండి. ఈరోజు మంగళగిరి పట్టు శారీస్ అన్నీ కూడా 1800 ప్లస్ షిప్పింగ్ విత్ మనకి కలంకారీ బ్లౌజ్. బ్లౌజ్ ఫ్రీ ఇస్తున్నాము. ఈ బ్లౌజ్ దీనికి సెట్ చేసాం అనమాట. చూసారా ఎంత బాగుందో. లేదండి, ఇది మీటర్ బ్లౌజ్. మనకు కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా మంచిగా సెట్ అయిపోతుంది మనం స్టిచ్ చేయించుకుంటే. ఇది కూడా మనం స్టిచ్ చేయించుకోవచ్చు మనకు కావాలంటే, లేదంటే ఇందులో చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ వచ్చి M4 అండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది. మంచి చాక్లెట్ బ్రౌన్ కి కుంకుమ కలర్ బోర్డర్ అండి. పైన కింద కూడా కుంకుమ కలర్ ఇట్లా బోర్డర్ వస్తుంది. బాడీ మొత్తం ఇట్లా వస్తుంది సారీ. ఇదిగోండి చూసారా బాడీ మొత్తం. ఇది పళ్ళు అయితే చూసారా చాలా బాగుంది. సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓవరాల్గా సారీ ఇది మనకి. దీనికి వచ్చి మనం కలంకారీ బ్లౌజ్ ఇట్లా సెట్ చేసుకున్నాము. ఓవరాల్గా సారీ ఇది. నెక్స్ట్ సారీ చూద్దామా. మంచి డార్క్ ఎల్లో కలర్ అండి, M5. ఇది మనకు వచ్చి పైన కొంచెం కల్నేత లాగా రెడ్ అండ్ ఎల్లో మిక్స్ అయి ఉంది. టిష్యూ శారీలా ఉంది, కల్నేత అండి. కింద కూడా సేమ్ మనకి ఇదే బోర్డర్ వస్తుంది. బాడీ మొత్తం ప్లెయిన్ ఎల్లో కలరు. ఇది మనకి పళ్ళు చూసారా ఎంత బాగుందో, కాంట్రాస్ట్ అనమాట. రెడ్ కలర్ పళ్ళు, సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. చాలా లైట్ వెయిట్ ఉందండి. ట్రెడిషనల్ ఏమైనా పూజలకి వాటికి చాలా బాగుంటుంది ఇది శారీ అయితే. దీనికి మనం సెట్ చేసుకున్న బ్లౌజ్ వచ్చి కలంకారీ బ్లౌజ్ ఇది, ఎల్లో కలర్కి మెరూన్ కలర్ చిన్న చిన్న డిజైన్స్ లాగా వచ్చింది. ఇవన్నీ కూడా మనకి 1800 ప్లస్ షిప్పింగ్ పడతాయండి. నెక్స్ట్ శారీ చూద్దాము, M6. అసలు ఎంత బాగుందో. ఇదైతే లీఫీ కలర్డ్ గ్రీన్ అన్నమాట, మంచి కలరు. బోర్డర్ అయితే చూసారా అసలు ఎంత బాగుందో. ఓవరాల్గా మనకి శారీ కలనేత, ఇదంతా కూడా గ్రీన్కి పింక్ కలర్ మిక్స్ వచ్చిందండి. ఎంత క్లాసీగా ఉందో శారీ అయితే. బాడీ మొత్తం ఇది ప్లెయిన్ వస్తుంది, కలనేత కాబట్టి మంచిగా మెరుస్తుందండి. మనకి వీడియోలో ఒకలాగా పడవచ్చు, నాకు చూడటానికి కూడా ఒకలాగా కనిపించవచ్చు. ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది. బాడీ మొత్తం ఇది పింక్ కలర్ పళ్ళు అండి. సేమ్ ఇదే మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. మనం కలంకారీ బ్లౌజ్ అయితే ఇది సెట్ చేసుకున్నాము. ఓవరాల్గా శారీ అయితే ఇదండి. నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ వచ్చి M7. మంచి డార్క్ పింక్ అండి ఇది. డార్క్ పింక్కి యాష్ కలర్ను కొంచెం లైట్ పింక్ మిక్సింగ్ కలనేది వచ్చే బార్డర్ వచ్చింది. ఇది కూడా ఓవరాల్గా ప్లెయిన్ శారీ అనమాట. ఇదిగోండి శారీ ఇట్లా వస్తుంది. ఓవరాల్గా బాడీ మొత్తం ఇది, బార్డర్ ఇది. పళ్ళు అయితే కొంచెం బ్లూ వచ్చిందండి. మనకి ఇదే కాంట్రాస్ట్ వైలెట్ కలర్ లాగా ఉంది. సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. మనం కలంకారీ బ్లౌజ్ వచ్చి ఇది. బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి. బ్లౌజెస్ ఇవన్నీ కూడా మీటర్ బ్లౌజెస్ అనమాట. మనకి ఏ శారీకైనా సెట్ అయిపోతాయి. ఓవరాల్గా శారీ ఇది. నెక్స్ట్ శారీ చూద్దాము, M8. ఇట్లా కొన్ని వీవింగ్స్ వస్తున్నాయండి. కొన్ని వీవింగ్స్ వస్తున్నాయి, కొన్ని ప్లెయిన్స్ వస్తున్నాయి. జాగ్రత్తగా వీడియోలో చూస్ చేసుకోండి. ఈ శారీ ఓవరాల్గా మనకి వీవింగ్ అంతా ఇట్లా వస్తుంది. చక్కగా ప్లెయిన్ బోర్డరు, ప్లెయిన్ బోర్డర్కి వీవింగ్స్ వచ్చేసింది. బాడీ మొత్తం ఇది, పళ్ళు అయితే మంచి రెడ్ కలర్ అండి. సేమ్ ఇదే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. దీనికి మనకి ఇచ్చే బ్లౌజ్ కలంకారీ బ్లౌజ్ ఇది. ఇవన్నీ కూడా 1800 ప్లస్ షిప్పింగ్ పడతాయండి.
చూస్ చేసుకోండి. మంచి మంచి కలర్స్ ఎవరికి ఇష్టమైన కలర్ వాళ్ళు చూస్ చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసారి మనకి M9 మంచి ఆరెంజ్ కలర్. అసలు ఎంత బాగుందంటే సారీ దానికి కాంట్రాస్ట్ అయితే మిల్కీ వైట్ పళ్ళు అండి. అసలు ఎంత లుక్ ఉందంటే సారీ మనకి బార్డర్ ఏమైందంటే మిల్కీ వైట్ ఆరెంజ్ మిక్స్ వచ్చిందనమాట. చాలా బాగుంది అసలు. ఇదిగోండి ఇదంతా కూడా మనకి ప్లెయిన్ బాడీ, చక్కగా క్రీమ్ మిల్కీ వైట్ నేను ఆరెంజ్ బార్డర్ మిక్స్ అయింది. ఓవరాల్గా బాడీ మొత్తం ఇది. ఇది మనకి పళ్ళు అండి. పళ్ళు ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది. దీనికి మనకి కలంకారీ బ్లౌజ్ ఇట్లా సెట్ చేసుకున్నాము. బ్లౌజెస్ సెట్ చేయడం కూడా చాలా బాగా సెట్ చేసి ఇస్తున్నామండి. సంక్రాంతి అండ్ క్రిస్మస్ ఎక్స్క్లూజివ్గా మన వ్యూవర్స్ కోసం. నెక్స్ట్ M10 ఇది కూడా మంచి కుంకుమ రెడ్ కలరు అండ్ గంధం కలరు పళ్ళు వచ్చేస్తుంది. బోర్డర్ మొత్తం మనకి ఇట్లా వస్తుంది. బాడీ అయితే కూడా మొత్తం ప్లెయిన్ అండి. చక్కగా కలనైతే వచ్చింది. దీనికి మనకి పళ్ళు ఇట్లా వస్తుంది, మస్టర్డ్ ఎల్లో పళ్ళు. మొత్తం బాడీ ప్లెయిన్. సేమ్ అదే మనకి బ్లౌజ్ వస్తుంది. పళ్ళు ఏదైతే ఉందో అదే మనకి బ్లౌజ్ వస్తుంది. ఇది దీనికి మనకి కలంకారీ బ్లౌజ్ ఇట్లా ఇస్తున్నాము. నెక్స్ట్ సారీ చూద్దామా. M11 ఇది కూడా ఇంకొంచెం డార్క్ రెడ్డే వస్తుందండి. బ్లూ కలర్ కాంబినేషన్ కలనైతే అనమాట. వీవింగ్ వచ్చేసింది. ఇందాక మనం చూసిన ప్లెయిన్ వస్తుంది, ఇది కొంచెం వీవింగ్ ప్లెయిన్ బోర్డరు. బాడీ మొత్తం కూడా మనకి ఇది వస్తుందండి. మనకి మొత్తం పళ్ళు, సేమ్ అదే కలర్ బ్లౌజ్ వస్తుంది. మనం కలంకారీ బ్లౌజ్ కూడా ఇట్లా సెట్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా మనకి 1800 ప్లస్ షిప్పింగ్ పడతాయండి. సిఓడి లేదండి, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉంటాయి. M12 ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీసుకోవాలండి మీరు. మనకి సారీ చూసారే అసలు ఎంత కలర్ కాంబినేషన్ ఎంత బాగుందంటే మెహందీ గ్రీన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్. బార్డర్ కూడా ఇట్లా వస్తుంది. బాడీ మొత్తం ఇది. పళ్ళు చూసారా అసలు ఎంత బాగుంది. డార్క్ కలర్ వచ్చేసరికి చాలా బాగుంది. సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట. కలంకారీ బ్లౌజ్ మనం ఇట్లా సెట్ చేసుకున్నాము. అవును సో చాలా బాగుందండి. అసలు చాలా చాలా బాగుంది. ఓవరాల్గా సారీ మనకి ఇట్లా వస్తుంది. దీనికి మనకి ఇది సెట్ చేసుకున్నాం బ్లౌజ్. బ్లౌజ్ ఇట్లా వస్తుంది. వ్యూవర్స్ ఏం చేస్తారంటే ఒకసారి కొరియర్ రిసీవ్ చేసుకున్నాక ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీస్తూ ఓపెన్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా మనం రెక్టిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సారీ చూద్దామా. M13 ఇది కూడా అండి. బ్లాక్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషను. మొత్తం వీవింగ్స్ ఇట్లా వస్తాయి బ్లాక్ కలర్ బోర్డర్తో. బాడీ మొత్తం ప్లెయిన్. పళ్ళు ఇట్లా మనకి చక్కగా డార్క్ కాంట్రాస్ట్ వచ్చేసింది. సేమ్ అది ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. మనం కలంకారీ బ్లౌజ్ ఇట్లా సెట్ చేసుకున్నాము. ఓవరాల్గా సారీ అయితే ఇది నాకైతే చాలా నచ్చేసింది అండి. ఒకటికి మించి ఒకటి ఉందన్నమాట. సంక్రాంతి అండ్ క్రిస్మస్ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు, లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు లైట్ కలర్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సారీ వచ్చి M14 అండి. చాలా బాగుంది ఇది కూడా. బ్లూ కలర్ వీవింగ్తో మంచి ఏమంటారు ఆరెంజ్ మిక్స్ లాగా వచ్చేసింది. పళ్ళు మొత్తం కూడా మనకి బార్డర్ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది విత్ కలనేతతో అనమాట. మొత్తం ఇదంతా కూడా వీవింగ్స్. బాడీ మొత్తం ఇది. పళ్ళు మనకి ఇట్లా వస్తుంది. సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. ఓవరాల్గా మనకి కలంకారీ బ్లౌజ్ ఏమో ఇట్లా సెట్ చేసాము. కాంట్రాస్ట్ అండి చాలా బాగుంది అసలు బ్లౌజ్ అయితే. దీనికి కూడా సెట్ చేసేసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా సింపుల్ లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి. చాలా బాగుంటాయి మనకి. ట్రెడిషనల్ వేర్ అండి. సంక్రాంతికి చాలా బాగుంటుంది అండి. శారీ మొత్తం కూడా మనకి ఎంత చక్కగా ఉందంటే ఈ శారీ లైట్ కలర్ పింక్ అండి. బాడీ మొత్తం కూడా పింక్కి మిల్కీ వైట్ బార్డర్ అనమాట. మిల్కీ వైట్ కలనాతతో వచ్చింది. ఓవరాల్గా మనకి బాడీ మొత్తం ఇట్లా వస్తుంది. ఇదిగోండి పళ్ళు చూసారా ఎంత బాగుందో. లైట్ కాంట్రాస్ట్ అనమాట. చాలా క్లాసీగా ఉంది. సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది.
ఓవరాల్గా బాడీ మొత్తం ఇట్లా ఉంటుంది, బోర్డర్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట. మనం దీనికి కలంకారీ బ్లౌజ్ ఇది సెట్ చేసాము. నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ వచ్చి మనకి M16 అండి. శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. మంచి మనకి ఐ మీన్ డార్క్ ఎల్లో కలర్కి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్ వస్తుంది మనకి కాంట్రాస్ట్. బాడీ మొత్తం ఇట్లా ఉంటుంది, పళ్ళు ఇట్లా ఉంటుందండి. బోర్డర్ చక్కగా కలనైతుంది, రెండు కలిపి వచ్చేసింది. సేమ్ ఇదే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. దీనికి మనం సెట్ చేసుకున్న కలంకారీ బ్లౌజ్ కూడా కొంచెం మ్యాచ్ అవుతుంది. చూసారా చాలా బాగుంది, క్లాసీ లుక్స్ ఉన్నాయండి. సారీకి పండు మ్యాంగో కలర్ ప్లస్ అదే కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్, అవును చాలా ఎక్స్క్లూజివ్. దాంతో పాటు మనకి కలంకారీ కాటన్ ఐ మీన్ బ్లౌజ్ కూడా సెట్ అయిపోయింది చూసారా. దీనికి కరెక్ట్ గా అన్నీ కూడా క్లాసీగా ఉన్నాయండి సారీస్ అన్ని. ట్రెడిషనల్ లుక్ చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా. ఓవరాల్ గా ఇట్లా వస్తుంది సంక్రాంతి అండ్ క్రిస్మస్ ఆఫర్స్ అండి. నెక్స్ట్ శారీ వచ్చి M17. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి మనకి మంచి క్రీమ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ అన్నమాట. బోర్డర్ మొత్తం మనకి ఇట్లా వస్తుంది. బాడీ మొత్తం ఇది టిష్యూ లాగా భలే శారీస్ అన్ని కూడా మెరుస్తున్నాయండి. చాలా బాగుంది, లైట్ వెయిట్ శారీస్ అన్నమాట ఇవన్నీ కూడా. బాడీ మొత్తం వీవింగ్ లాగా వస్తుంది మనకి. ఇదే ఇలా కాంట్రాస్ట్ పళ్ళు, సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. మనం కలంకారీ బ్లౌజ్ వచ్చి ఇది సెట్ చేసాము. చాలా అమ్మాయి బొమ్మలాగా వచ్చేసి ఓవరాల్గా శారీ మొత్తం ఇట్లా వస్తుంది. కొన్ని బోర్డర్స్ ఏమవుతున్నాయంటే పైన ఒక బోర్డర్ వస్తుందండి, కింద ఒక బోర్డర్ వస్తుంది. అవి కూడా మీకు చూపించాను క్లియర్గా. ఓవరాల్గా శారీ ఇది. ఇంతవరకు మనం ఇవన్నీ కూడా మనకి కలంకారీ ఐ మీన్ కలంకారీ బ్లౌజెస్ తో మంగళగిరి పట్టు శారీస్ అండి. ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ గా మన వ్యూవర్స్ కోసం సంక్రాంతి అండ్ క్రిస్మస్ ఆఫర్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మన మంగళగిరి పట్టు శారీస్ అండి, 1800 ప్లస్ షిప్పింగ్ పడతాయి. బోర్డర్ కలంకారీ శారీస్ చూద్దామా. ఫస్ట్ శారీ వచ్చి మన కోడింగ్ B1 అండి. శారీ మొత్తం మనకి టొమాటో రెడ్ కలర్ వస్తుంది. బోర్డర్ మొత్తం ఇట్లా వస్తుంది అన్నమాట. ఏదైతే మనకి బోర్డర్ వస్తుందో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది. ఇవేంటంటే వైల్ బాయిల్ చేసి డైయింగ్ చేసేటప్పుడు ఏంటంటే సన్న సన్న ముడత వస్తుందండి శారీలో. దానివల్ల ఏం కాదు, మనం ఒకసారి వాష్కి ఇచ్చేసుకొని ఐ మీన్ డ్రైయింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఫైన్గా అయిపోతుంది. మనం ఐరనింగ్ అది కూడా చేయించుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట క్లాత్. ఇదంతా కూడా అంటే డైయింగ్ చేసేటప్పుడు ఇదంతా జస్ట్ షేడ్ లాగా కనిపిస్తుంది, కానీ దీనివల్ల ప్రాబ్లం ఏం కాదు. శారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇట్లా వస్తుంది. B1 అండి ఇది, అవును. నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ వచ్చి మనకి కోడు B2 అండి. ఇంతకు ముందు బ్లాక్ కలర్ లోనే మనకి సెపరేట్ వేరే వేరే డిజైన్ వచ్చింది. ఈసారి అన్ని మనకి ముద్రాస్ అండి, క్లియర్ గా చూడొచ్చు. అవును, అమ్మాయిల బొమ్మలు. ఓవరాల్ గా బాడీ మొత్తం మనకి బ్లాక్ వస్తుంది, కింద మనకి అమ్మాయిల బొమ్మలు. ఏదైతే బోర్డర్ వస్తుందో పళ్ళు అండ్ డైయింగ్ చేయటం వల్ల సన్న ముడతను మరక పడుతుంది, మరక పడుతుంది అంటారు. అవును, ఇది సేమ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో అది బ్లౌజ్, కింద బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ వచ్చి B3 అండి. ఇది మనకి ఏంటంటే మంచి బ్లూ కలర్ కి మెహందీ గ్రీన్ డిజైన్ వచ్చేసింది. చక్కగా డార్క్ కలర్ కి లైట్ కలర్ బోర్డర్. ఏదైతే బోర్డరు పళ్ళు మనకి అదే వస్తుంది, బ్లౌజ్ అదే వస్తుంది. ఈ శారీస్ అన్ని కూడా మనకి 850 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ శారీ చూద్దాము. మెహందీ గ్రీన్ కి మనకి డార్క్ కలర్ మెరూన్ బోర్డర్ వస్తుంది. నేను చిన్న చిన్న డాట్స్ అని చెప్పాను కదా, అవి ఇట్లా ఉంటాయి అన్నమాట. దీనివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, మీరు ఒక వాష్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఓవరాల్గా శారీ మొత్తం ఇట్లానే వస్తుందండి. బోర్డరు బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది. కలర్స్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వచ్చి మంచి బ్లూ కలర్, బ్లూ కలర్ B5 అండి. కోడింగ్ వచ్చి B5, డార్క్ బ్లూ కలర్కి మెరూన్ కలర్ బోర్డర్. ఓవరాల్గా శారీ ఇదే మనకి, ఇదే బ్లౌజ్ ఇదే కూడా పళ్ళు వస్తుంది. కలర్స్ ఎట్లా ఉంటుంది అన్నమాట. చూపిస్తామండి తప్పకుండా. ఇంతకు ముందు కూడా నేను చూపించాను, సో సేమ్ ఉంటుంది కాబట్టి నేను చూపించట్లేదు అన్నమాట. ఎక్కువ శారీస్ ఉండేసరికి మనకి చూపిస్తాను. ఇది వచ్చి మనకి మంచి పింక్ కలర్ కి డార్క్ కలర్ బోర్డర్ అన్నమాట. కోడింగ్ వచ్చి B6. మనకి ఓవరాల్ గా శారీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం అర్థం అవడానికి చూపిస్తాను.
ఓవరాల్ గా మనకి బాడీ మొత్తం ఇట్లా వస్తుంది సారీ. చక్కగా బోర్డర్ అంతా ఇట్లా ఉంటుంది. బాడీ మొత్తం ప్లెయిన్ అండి. ఇది మొత్తం పళ్ళు, ఇదంతా కూడా పళ్ళు. ఏదైతే పళ్ళు వస్తుందో మనకి ఇదే మనకి బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ మనకి కుంటే ఇట్లా ఉంటుంది అన్నమాట బ్లౌజ్. ఇదంతా కూడా పింక్ కలర్ సారీ మొత్తం. ఓవరాల్గా మనకి ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ సారీ చూద్దామా. మంచి ఆరెంజ్ కలర్కి మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో బోర్డర్ వచ్చేసిందండి. కోడింగ్ వచ్చి B7. ఓవరాల్గా సారీ మనకి ఇది. ఏదైతే మనకి ఇదే ఎంత బాడీ, ఇదే బోర్డరు, ఇదే పళ్ళు, ఇదే బ్లౌజ్. కొంచెం పళ్ళు ఏంటంటే కొంచెం డిజైన్ వస్తూ ఉంటుంది ప్రతిదానికి. మనం చూసే ఉంటాం ఇంతకుముందు వీడియోస్లో కూడా సేమ్ అదే ఉంటుంది. సో అందుకని ప్రతిది ఓపెన్ చేసి చూపించట్లేదు. నెక్స్ట్ సారీ మనం బ్లాక్లో చూసాం కదా, ఇందులోనే మంచి గ్రీన్ కలర్, డార్క్ గ్రీన్ కలర్కి కోడింగ్ వచ్చి B8. బోర్డర్ ఏమో మొత్తం మనకి బ్లాక్ కలర్ వస్తుంది. ఇది కూడా ఒకసారి మనకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. మనం ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మనం ఈ బోర్డర్ ఫస్ట్ టైం అనమాట మనకి రావడం. ఓవరాల్గా సారీ ఇట్లా వస్తుంది బాడీ మొత్తం. బోర్డర్ వచ్చి చక్కగా అమ్మాయిల బొమ్మలు ముద్రాస్ లాగా. ఓవరాల్గా మనకి ఇదంతా కూడా బ్లౌజ్ అండి. ఇదే పళ్ళు, ఏదైతే పళ్ళు వస్తుందో ఏదే చక్కగా అదే మనకి బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ చాలా ఇట్లా మనం పెట్టుకుంటే కూడా లుక్ అంతా మారిపోతుంది మనకి. ఇట్లా ఉంటుంది కాంట్రాస్ట్ అనమాట. బ్లాక్ నాను రేల్ కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. నెక్స్ట్ సారీ మెజెంటా పింక్ అండి, ఫేవరెట్ కలర్ చాలా మందికి. B9 అండి కోడింగ్. ఓవరాల్గా సారీ బాడీ మొత్తం ఇదే ఉంటుంది. ఇది వచ్చి మనకి బోర్డర్ వస్తుంది. ఏదైతే బోర్డరో పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి 850 ప్లస్ షిప్పింగ్ పడతాయండి. ఓవరాల్గా సారీ మొత్తం ఇది. నెక్స్ట్ కలర్ చూద్దామా. ఇది వచ్చి మనకి B10 అండి. మంచి కలరు. ఈ గ్రీన్ కలర్కి బోర్డర్ ఇట్లా వస్తుంది. పళ్ళు బ్లౌజు ఓవరాల్గా సారీ ఇది మనకి. నెక్స్ట్ డార్క్ ఎల్లోకి మెరూన్ కలర్ బోర్డర్ అండి. కోడింగ్ వచ్చి B11. ఇలాంటి లైట్ కలర్స్ మీద డైయింగ్ వేసి వేయటం వల్ల అలా మరకలు ఉంటాయి, చిన్న చిన్న మరకలు. ఏంటంటే మనకి లైట్ కలర్స్ మీద కొంచెం కనిపిస్తూ ఉంటాయండి, ఇవి లైట్ లైట్ గా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఎలా అంటే మరకలు కాదు, అది మరకలు కాదు, జస్ట్ ఒకసారి వాష్ చేసుకుంటే పోతాయి. ఓవరాల్గా సారీ మనకి ఇది. ఇవన్నీ కూడా అండి మనకి 850 ప్లస్ షిప్పింగ్ అనమాట. కొంచెం లైట్ కలర్ శారీస్కి అయితే కొంచెం కనిపిస్తూ ఉన్నాయండి అవి. అయితే B12 అండి కోడింగ్. లెమన్ ఎల్లోకి మంచి బ్రౌన్ అండ్ డార్క్ ఎల్లో బార్డర్ వచ్చేసింది. ఓవరాల్గా సారీ మనకి ఇట్లానే వస్తుంది. నెక్స్ట్ సారీ చూద్దామా. ఇది కూడా B13 గాజు అన్ని కలరు. దీనికి మనకి డార్క్ కలర్ బ్రౌన్ అండ్ మెరూన్ టైప్లో వచ్చేసింది. ఇది కూడా మనం ఇంతకు ముందు చాలానే సోల్ చేసామన్నమాట. ఓవరాల్గా మనకి సారీ మొత్తం ఇట్లానే వస్తుంది. సేమ్ ఏదైతే ఇందులో కొంచెం కొంచెం ముడత ఉంటుందండి, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. ఓవరాల్గా సారీ ఇది. నెక్స్ట్ సారీ చూద్దామా. బిస్కెట్ కలర్ మెరూన్ కలర్ బోర్డర్ చాలా బాగుందండి. B14 అండి. B14 కోడింగ్ వచ్చి ఓవరాల్గా మనకి సారీ ఇలా ఉంటుంది. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేస్తాను. బాడీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది. చక్కగా బోర్డరు ఇదంతా కూడా మనకి బాడీ ఇట్లా వస్తుంది. ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అండి. ఇది ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్. మనకి కాంట్రాస్ట్ వల్ల చాలా లుక్ వచ్చేస్తుంది ఇట్లా మనం పెట్టుకున్నప్పుడు. కామన్ అండి, దానివల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు. వాష్ లో ఐరన్ లో అన్ని పోతాయి. ఇప్పుడు మనం
మనం కోటా కాటన్ సారీస్ చూద్దామండి. కోటా కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ అన్నమాట. ఓకే, కూడా నేను కోడ్ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ సారీ వచ్చి K1 అండి. ఇవన్నీ కూడా కలంకారీ కాటన్స్ కాదండి, కోటా కాటన్ అన్నమాట. కోటా మీద కలంకారీ ప్రింట్స్, కలంకారీ ప్రింట్స్. ఇదేంటంటే కూడా మనకి సారీ అంతా కూడా కొంచెం పల్చిగా ఉంటుందండి, జాలీ టైప్ లాగా, బాగా కూడా కాదు, చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంటుంది అన్నమాట. సమ్మర్ లో పెద్దవాళ్ళకి బాగా చాలా బాగుంటుంది. స్టార్చ్ అయితే కొంచెం అవసరం పడుతుంది, స్టార్చ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. చూద్దామా, స్టార్ట్ చేద్దామా. K1 ఫస్ట్ కోడ్ వచ్చి K1. ఓకే, K1 ఓవరాల్ సారీ ఇట్లా వస్తుంది అన్నమాట. బ్లూ కలర్ మొత్తం, బోర్డర్ వచ్చి లైట్ క్రీమ్ కలర్, చాలా లైట్ వెయిట్ అండి. లైట్ వెయిట్ సారీస్ చాలా కంఫర్టబుల్ అన్నమాట. మనం చూసిన కలంకారీ కాటన్ కూడా దాట్ల మీద కూడా ఇది చాలా కంఫర్ట్ ఫీల్ ఉంది అన్నమాట. మనకి నేను వేర్ చేస్తుంటే తెలుస్తుంది నాకు. ఇట్లా వేసుకుంటే ఇదంతా ఓవరాల్ గా మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుంది. పళ్ళు ఇదండి, చాలా కొంచెం పలచగా లాగా అనిపిస్తుంది అన్నమాట. స్టార్చ్ పెట్టుకుంటే బాగుంటది అన్నమాట సారీస్. అఫీషియల్ లుక్, అఫీషియల్ లుక్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి 800 ప్లస్ షిప్పింగ్ పడుతుంది. ఓవరాల్ గా సారీ ఇది. నెక్స్ట్ సారీ చూద్దామా. నెక్స్ట్ మనకి కోడ్ వచ్చి అందులోనే కలర్ డిఫరెన్స్, కలర్ డిఫరెన్స్ K2 అండి. గ్రీన్ కలర్ మొత్తం, బాడీ మొత్తం కూడా గ్రీన్ కలర్ వస్తుంది. చిన్నగా క్రీమ్ కలర్ ఇంకా రెడ్ కలర్ దాంతో బోర్డర్ వచ్చింది. మనకి పళ్ళు చూసారు ఎంత బాగుందో, ఇదంతా మనకి పళ్ళు వస్తుంది. బ్లౌజ్ డిఫరెంట్, ఇవన్నీ కూడా అండి కోటా కాటన్ మీద కలంకారీ ప్రింట్ సారీస్ అంటారు. ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అన్నమాట, చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సాఫ్ట్ మెటీరియల్, సాఫ్ట్ సాఫ్ట్ ఉంటుంది. మనం తీసుకున్న కాటన్ సారీస్ కంటే కూడా చాలా లైట్ వెయిట్ అన్నమాట. నెక్స్ట్ సారీ వచ్చి K3 చాలా బాగుందండి. చక్కగా లైట్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా, క్రీమ్ కలర్ కి మెరూన్ బ్లూ కలర్ తో కాంబినేషన్ ఇదంతా కూడా. పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ సారీ K4. ఇందాక బ్లూ గ్రీన్ చూపించారు, కలర్ డిఫరెన్స్, కలర్ డిఫరెన్స్. K4 బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ బోర్డర్ అండి. సారీ మొత్తం ఇట్లా వస్తుంది మనకి, బోర్డర్ ఇట్లా, మనకి బోర్డర్ అంతా కూడా ఇట్లా వస్తుంది. పళ్ళు బ్లౌజ్ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్, పళ్ళు సేమ్, బ్లౌజ్ సేమ్, మూడింటిలో కూడా కలర్ కలర్ డిఫరెన్స్ అండి. ఓవరాల్ సారీ ఇది. K5 లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి K5 ఓవరాల్ గా సారీ మనకి ఇలా వస్తుంది. మనకి బ్లూ కలర్ బోర్డర్ తో ఉంది. పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా చాలా కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఉందండి. చాలా సాఫ్ట్ క్లాత్, చాలా లైట్ వెయిట్ అన్నమాట. K6 ఓవరాల్ గా సారీ ఇట్లా వస్తుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ బోర్డర్, అక్కడక్కడ కూడా మనకి ఎల్లో తో కలర్ వచ్చేసింది. పళ్ళు మొత్తం ఇట్లా వస్తుంది. బ్లౌజ్ ఇలా వస్తుంది అన్నమాట, లైట్ కలర్ బ్లౌజ్. సారీ మొత్తం ఇలా ఉంటుంది. నెక్స్ట్ సారీ K7 సంక్రాంతి డిజైన్. ఇది ఆల్రెడీ కాటన్ లోను సిల్క్ లోను కూడా చూసాం కదా, ఇందులోనే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చూసాం మనము. ఇప్పుడు మనం కోటాలో అన్నమాట, ఇవన్నీ కూడా కోటా కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ అన్ని. ఓకే, ఇవన్నీ కూడా ఇట్లా ఉంటది మొత్తం. మన యాజ్ యూజువల్ ప్రింట్ మొత్తం కలంకారీ ప్రింట్ వస్తుంది. ఓవరాల్ గా పళ్ళు బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. ఇదంతా బ్లౌజ్ లైట్ కలర్, లైట్ కలర్ బ్లౌజ్, చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ మొత్తం, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. నెక్స్ట్ సారీ K8. ఓకే, ఇది కూడా సంక్రాంతి డిజైన్, కాకపోతే కలర్ డిఫరెన్స్. లైట్ కలర్ కి మనకి డార్క్ కలర్ మెరూన్ కలర్ కి బోర్డర్ వచ్చేస్తుంది. ఓవరాల్ గా పళ్ళు ఇది, బ్లౌజ్ ఇదండి లైట్ కలర్, చాలా బాగుంది బ్లౌజ్ అయితే, చాలా బాగుందండి. కోటా సారీస్ అయితే మాత్రం
చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది చూస్తుంటే మనం K9 ఓకే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బ్లూ కలర్ కి yellow కలర్ బోర్డర్ వచ్చేసింది ఓకే పల్లు అయితే చాలా బాగుందండి మొత్తం అమ్మాయిలు సమ్ ఇంకా బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుంది లైట్ కలర్ బ్లౌజ్ మనకి ఓకే नेक्स्ट सारी के 10 इधर मन की ब्लैक कलर कॉम्बिनेशन की ब्लू कलर बॉर्डर ओवरऑल सारी मतलब इलाम पल्लू ओवरऑल सारी इधर ब्लाउज मन की लाइट कलर ब्लाउज इंदा चूसा कदा लाइट कलर ब्लाउज ओवरऑल सारी मतलब इवन्नी कोड़ा मन की 800 प्लस शिपिंग पड़ता नेक्स्ट कोड K11 लाइट कलर कॉम्बिनेशन लाइट कलर कॉम्बिनेशन की डार्क कलर बॉर्डर अन्ट ब्लू अंड ब्लैक तो इध मोत्तम कोड़ा मन की पल्लू ब्लाउज मोत्तम कोड़ा मन की ब्लाउज वस्तुंदी ओवरऑल सारी इट्ला वस्तुंदी नेक्स्ट सारी K12 अंडी ब्लैक कलर सारी मोत्तम कोड़ा पिंक कलर बॉर्डर वच्चेसी ग्रीन ऐश कलर तो चिन्न चिन्न पूवुलु अन्नमाट पल्लू ब्लौज डार्क कलर की लाइट कलर ब्लौज ब्लौज मात्रम इट्ला वस्तुंदी ओवरऑल सारी इदी ब्लैक कलर नेक्स्ट वच्चे मनकि कोड K13 मेरून कलर मोत्तम बॉडी वस्ते किंद मनकि ब्लू कलर ग्रीन कलर चिन्न बॉर्डर अंडी ओवरऑल मनकि पल्लू अयिते चक्क लाइट कलर मीद मोत्तम एलिवेट अवुतू इट्ला वच्चेसिंदि ब्लौज अयिते लाइट कलर ब्लौज अंडी ओवरऑल सारी नेक्स्ट सारी इदि कूडा संक्रांति डिजाइन अंडी K14 ओवरऑल मन की सारी मोत्तम रेड कलर ग्रीन कलर इतनी ब्लैक कलर बॉर्डर कोड्स इवन मोत्तम क्लियर कोड्स ईजी अवुतुंदी मोत्तम पल्लू ब्लाउज चाला ब्लाउज चूसारा असल एंत बागुंदो ओवरऑल सारी इतना नेक्स्ट सारी वच्चे मन की K15 अंडी कलर कॉम्बिनेशन चाला बागुंदी मंची डार्क ब्लू कलर की डार्क पिंक बॉर्डर अन्नमाट ओके चक्कगा कोंचेम पेद्द बॉर्डर लागा वच्चिंदी ओवरऑल सारी इदी पल्लू इदंडी ब्लौज मन की चक्कगा लाइट कलर विथ चिन्न चिन्न ब्लैक फ्लवर्स तो वच्चिंदी डार्क की लाइट कलर ओवरऑल सारी मन की इला वस्तुंदी इवन्नी कूडानंडी कोटा कॉटन सारीस ईच सारी 800 प्लस शिपिंग पड़ती के 16 अंडी ब्लैक कलर कॉम्बिनेशन की चक्कगा ऐश कलर क्लासी लुक ऐश कलर बॉर्डर पल्लू ब्लाउज असल चाला बागुंदी ब्लाउज ओवरऑल सारी मोत्तम इला वस्तुंदी ఇవన్నీ కూడా ఇది బాగుంది ఇది బాలేదర్ లేదండి ప్రతి ఒక్క సారీ అయితే చాలా బాగుంది K17 అండి మంచి మస్టర్డ్ ఎల్లో కి వైలెట్ కలర్ వైలెట్ కలర్ బోర్డర్ వచ్చేసింది చాలా బాగుంది ఓవరాల్ గా లుక్ పల్లు మొత్తం ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇవన్నీ కూడానండి కొరియర్ ఏంటి సీఓడి అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది ఫోన్ పే జీపే ఆర్ జీపే నంబర్ మీకు ఇస్తాము మీకు వీడియోలో డిస్‌ప్లే అవుతుంది లాస్ట్ లో దానికి మీరు ఫోన్ పే ఆర్ జీపే చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవాలి దెన్ మీకు ఒక అడ్రస్ ఫార్మాట్ ఇస్తాం అన్నమాట ఆ ఫార్మాట్ లోనే ఫిల్ చేసి మీరు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మాకు క్లియర్ గా ఉంటదన్నమాట కొరియర్ చేయడానికి క్లియర్ గా మీ నేమ్ అడ్రస్ పిన్ కోడ్ కంపల్సరీ ఇవ్వాలండి మొబైల్ నంబర్ కూడా కంపల్సరీ ఒకటే మెసేజ్ లో ఇచ్చారనుకోండి ఇబ్బంది లేకుండా
ట్రాకింగ్ ఎన్ని డేస్ లో మీరుది ట్రాకింగ్ సపోజ్ ఇవాళ మేము కొరియర్ పెట్టాము అంటే మినిమం 10 డేస్ అయితే మేము చెప్తామండి ఈ లోపే పర్సన్ కి రీచ్ ఈ లోపే 2 డేస్ వెళ్ళిపోయే వాళ్ళకి 2 డేస్ వెళ్ళిపోతుంది అట్లీస్ట్ 5 డేస్ అయితే మినిమం అండి ఇంకా కొంచెం దూరం ఉంది అనుకోని 10 డేస్ అయితే మినిమం పెట్టుకుంటాము అప్పటి వరకు కొంచెం అడగకుంటే ఉంటే బెస్ట్ అండి కొరియర్ చేశాక ఒక 1 వీక్ మాకు టైం ఇవ్వండి అప్పుడు వెళ్ళకపోతే అప్పుడు అడగండి మాకు సీఓడి అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటుంది వాట్సాప్ చేస్తే మేము ఐ మీన్ గూగుల్ పే నెంబర్ అండ్ ఫోన్ పే నెంబర్ ఇస్తాం మీకు నెక్స్ట్ శారీ అండి మనకి కోడ్ వచ్చింది K18 అండి ఓకే ఇది కూడా వన్ ఆఫ్ సంక్రాంతి డిజైన్ చాలా మంది కలంకారీ వాటిలో కూడా వెళ్ళిపోయింది ఆ కాటన్ శారీస్ లో లైట్ మంచి క్రీమ్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ ఓకే ఓవరాల్ గా పల్లు అయితే ఇట్లా వస్తుంది బ్లౌజ్ లైట్ కలర్ బ్లౌజ్ ఓవరాల్ గా శారీ ఇట్లా వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా లైక్ సేమ్ లైక్ సంక్రాంతి లానే ఉంది K19 ఓవరాల్ సారీ అయితే మెరూన్ కలర్ మొత్తం బాడీ బ్లూ కలర్ బోర్డర్ పళ్ళు అయితే చాలా బాగుందండి అసలు పళ్ళు మొత్తం పళ్ళు వస్తుంది మనకి బ్లౌజ్ ఓవరాల్ గా సారీ మనకి ఇట్లా వస్తుంది నెక్స్ట్ సారీ K20 అండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి కోటా కాటన్ మీద కలంకారీ ప్రింట్ వచ్చేసింది కాంబినేషన్ మొత్తం ఇట్లా ఉంటుంది బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ బోర్డర్ పళ్ళు బ్లౌజ్ ఇవి కూడా చూసారంటే కొంచెం మిస్ ప్రింట్స్ అవుతూ ఉంటాయండి ఇదంతా కూడా మనకి కలంకారీ ప్రింట్స్ వేసేటప్పుడు కొంచెం డైయింగ్ వేసేటప్పుడు ఇట్లానే ఉంటుంది సారీ మొత్తం ఇష్టమైన వాళ్ళు చూస్ చేసుకుని తీసుకోండి ఓవరాల్ గా శారీ ఇట్లా వస్తుంది నెక్స్ట్ అండ్ లాస్ట్ శారీ ఇది కూడా బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో కొంచెం లైట్ కలర్ వస్తుందండి K21 సేమ్ అట్లానే ఉంటుంది కొంచెం పళ్ళు డిఫరెన్స్ వస్తుందండి మనకి బోర్డర్ మొత్తం ఇట్లా వస్తుంది బోర్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ ఇవన్నీ కూడా మనకి కోటా కాటన్ అంటారు కోటా కాటన్ మీద కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా మనకి 800 ప్లస్ షిప్పింగ్ పడుతుంది మాకైతే సిఓడి అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే గూగుల్ పే అండ్ ఫోన్ పే నెంబర్ మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి ఇంతవరకు చూసారు కదా ఆర్డర్ పెట్టేసుకొని చూసి బాయ్ మరి చూసారు కదా బటర్ఫ్లై కలెక్షన్స్లో బ్యూటిఫుల్ శారీస్ని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కానీ అడ్రస్ కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది అలాగే వీడియో ఎండింగ్లో స్క్రోల్ చేశాను సివోడి లేదు మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ లేదా నెంబర్ చెప్పేసి ఆర్డర్ని అయితే బుక్ చేసేసుకోండి మరి గివ్వేలో పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మీ యొక్క లైక్తో పాటు నేను అడిగిన క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కూడా ఒకే కామెంట్లో తెలియచేయాలి నాకు అలాంటి వాళ్ళని చక్కగా నేను ఎవ్రీ సండే కామెంట్ విన్నర్స్తో పాటు టచ్ విన్నర్స్ని కూడా లైవ్లో అనౌన్స్ చేస్తాను ఎవ్రీ సండే మాత్రమే లైవ్ అనేది ఉంటుంది మిడిల్లో కూడా ఉంటాయి అలాగే కొంతమంది అడ్రస్లు అవి ఉన్నా కానీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అంటే కొరియర్ ఫెసిలిటీ అక్కడికి లేక కొందరివి అవ్వట్లేదు అలాంటి వాళ్ళు భయపడకుండా నెక్స్ట్ టైం బాధపడకుండా చక్కగా మళ్ళీ పార్టిసిపేట్ చేయండి అడ్రస్లు అయితే చేంజ్ చేసుకోండి వాళ్ళు నార్మల్గా మనకి ఇది ఫ్రీగా వచ్చేది కాబట్టి ఇంకోసారి కొరియర్ అనేది చేయరన్నమాట అది కొంచెం మైండ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ అండ్ సపోర్ట్ నన్ను చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు మేడం ప్లీజ్ 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 మేము మనీ పే చేస్తాము అని అది పాసిబుల్ అయ్యేది కాదు అది నా హ్యాండ్లో లేదు సో సారీ ఫర్ దట్ ఆల్ బట్ నెక్స్ట్ టైం మీరు అడ్రస్ మార్చ్ అయితే ట్రై చేయండి ఓకేనా మరి అలాగే ఇలా మా ఛానల్లో ఎవరైనా ప్రమోషనల్ వీడియోలు చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఇన్స్టా మరియు ఫేస్బుక్ ఐడీస్ డిస్ప్లే అవుతున్నాయి చక్కగా కాంటాక్ట్ అవ్వండి మేము మిమ్మల్ని గెట్ బ్యాక్ అవుతాం పీపుల్ హూ డోంట్ నో అండర్స్టాండ్ మై లాంగ్వేజ్ ప్లీజ్ చెక్ మై డిస్క్రిప్షన్ బాక్స్ ఫర్ దర్ డీటెయిల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ అబౌట్ ప్రొడక్ట్స్ శారీస్ ఎంక్వైరీస్ అవైలబిలిటీ ఆర్డర్స్ ప్లీజ్ పింగ్ మీ ఇన్ కామెంట్ సెక్షన్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ మీకు నోటిఫికేషన్ కనుక రాకపోతే సబ్స్క్రైబ్డ్ పక్కన గంట సింబల్లో మీకు
క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఆల్ ని ట్యాప్ చేయండి సో దట్ మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మేము ప్రీమియర్ పెట్టిన టైంలో మీకు కుదరకపోయినా మీరు కుదిరిన టైంలో చూసి చక్కగా వీడియోని చివరి వరకు చూసేసి షేర్ చేయండి. తప్పకుండా మేము గివ్ అవేలో సెలెక్ట్ చేస్తాము. ఎప్పటికప్పుడు న్యూ వాళ్ళకు కూడా మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ గివ్ అవేస్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి బటర్ఫ్లై కలెక్షన్స్లో మంగళగిరి పట్టు శారీస్ స్టార్ట్ అయిన టైము, దాని యొక్క కాస్టు, అలాగే మీ యొక్క లైక్ని ఒకే కామెంట్లో తెలియచేయండి. బ్యూటిఫుల్ శారీస్ అన్నీ మరి గివ్ అవే కింద స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు రూపలక్ష్మి హ్యాండ్లూమ్స్, వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, లైవ్ జరుగుతూనే ఉంటాయి. లైవ్స్లోనే మీరు శారీస్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఓకేనా? వాళ్ళ బటర్ఫ్లై కలెక్షన్స్ యొక్క డిస్క్రిప్షన్ బాక్స్ ఎలా చూడాలి, వాట్సాప్ లింక్స్ ఎలా చూడాలి అని చాలామంది అడుగుతున్నారండి. నేను పెడుతున్నాను. టైటిల్ పక్కన యారో సింబల్ ఉంటుంది, ఆ యారో సింబల్ని క్లిక్ చేస్తే మీకు కింద, ఇప్పుడు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, కింద వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కానీ, కలెక్షన్స్ కానీ, యూట్యూబ్ లింక్స్ కానీ అన్నీ వచ్చేస్తాయి. సో దట్ మీకు ఈజీగా ఉంటుంది. మరి ఇవాళకైతే ఈ వీడియో ఇంతే అండి. మరి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.